అంటే చిత్తూరు జిల్లా ఏర్పేట మండలం చింతలపాలెం పంచాయతీ మరాఠీపురం గ్రామం కాపరస్తులు ఎస్టీ నక్కలవార్లం ఎందుకంటే షికారులు గతంలో 1988లో షికారులకి కొంత భూమిని కేటాయించారు గవర్నమెంట్. కుటుంబరానికి 5 ఎకరాల చొప్పున ఒక్కొక్క కుటుంబరానికి 112 కుటుంబరాలకి భూమిని కేటాయించారు. గతంలో నుంచి సాగు చేసుకుని వర్షాధారాలు లేక వర్షాధారాలు ఇబ్బందులు పడతా నీటి వసతులు లేక కొంతకాలం ఈ భూములపైన మేము సాగు చేసుకుంటూ కొంత వలస జీవులుగా మేము జీవన విధానం చేస్తున్నాం. గతంలోనే కొంతమంది భూస్వాములు లీజు అని పేరుతో మమ్మల్ని మోసగించేదానికి భూములు కబ్జా చేసేదానికి ప్రయత్నించేదానికి మోసపోయిన దీనికి కారణం ఎందువల్లంటే మాకు లీజుకి ఇస్తామని కొంతకాలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ విధంగా లీజుకి ఇస్తూ మేము వలస జీవులుగా గ్రామాలు పోయి బతుకు జీవనం చేతివృత్తి మీద బతికి గతి మా గ్రామాలు మా మరాఠీపురం గ్రామం స్వగ్రామానికి వచ్చేవాళ్ళం. దాంట్లో ఈ భూస్వాములు ఏం చేశారంటే అదే సమయంలో స్థానిక ఎంఆర్ఓలు తహసీల్దారుల ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐలు ఈఆర్ఓలు మ్యానువల్ మీద భూముల మీద రికార్డు పత్రాలు మార్చేసి మా భూముల్ని పక్కదావ పండించి ఒక్కొక్కరు 50 ఎకరాలు 60 ఎకరాలు భూమిని సాగు చేసుకుంటూ మాపైనే వెదురు దాడులు చేసేదానికి మొదలు చేశారు. గతంలో ఉండే అధికారులకు ఎంతోమందికి సంబంధించిన రికార్డులు స్పందించాం, స్థానిక అధికారులకు తెలియజేశాం. అయితే 6వ నెల 11వ తేదీ 12వ తేదీ ఇచ్చాము గత నెల. సీఎం గారి ద్వారా మేము ఇటువంటి చిన్న ధర్నా కార్యక్రమం చేస్తే సీఎం గారే మాకు ఆదేశాలు ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యల మీద పరిష్కారం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే మమ్మల్ని తీసుకెళ్ళి అసెంబ్లీ సాక్షిగానే మాకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి మాకు ఆదేశాలు ఇచ్చారు. అయితే అదే ఆదేశాల మేరకు సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా గ్రామస్తులు 112 కుటుంబరాల పేద ప్రజలు సీఎం కాంపెస్ ఎదుటగా 5 రోజుల పాటు ధర్నా కార్యక్రమం చేసి ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళి మా సమస్యలు తెలియపరిచాం. తెలియపరిచి మా కష్టాలు అతని పాదాల మీద మా కష్ట కన్నీళ్లు మేము ఆశ్రయించాం. అయ్యగారు మాపై దయ ఉంచి మాకు సంబంధించిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు మాకు 2 నెలలు అయినా కూడా స్థానిక అధికారులు అప్పుడు పరిగెత్తించారు. కలెక్టర్లు వచ్చారు, సబ్ కలెక్టర్లు వచ్చారు, ఎంఆర్ఓలు వచ్చారు, వచ్చి పరిశీలన చేశారు. మాకుండే 560 ఎకరాల భూమి 112 కుటుంబరాలకి 560 ఎకరాల భూమిని మొత్తం వెరిఫై చేసి మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత అదే హామీ మీదమే కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ అధికారులు చెప్పిన ప్రకారంగా మేము కట్టుబడి ఉన్నాం. అయితే సమస్య ఏంటంటే మాకు నెల రోజుల్లో గడువులో హామీ ఇచ్చిన కలెక్టర్ ఇంతవరకు మాకు ఎటువంటి నిర్ధారణ లేకుండా 237 ఎకరాల 72 సెంట్ల భూమిని రికార్డుగా చూపించి మిగిలిన 330 ఎకరాల భూమిని పక్కదావ పట్టించి భూస్వాములుగా ఎవరిస్తున్నారు, భూస్వాముల తొత్తున పక్కన ఎవరిస్తున్నారు. అయితే మేము ఆ 330 ఎకరాల భూమి అనే మేము పేదలకు పంచితే ఆ భూములైన మేము సాగు చేసుకుని ఈ నిరుపేద వాళ్ళం జీవిస్తామని సీఎం గారికి రిప్రెజెంటేషన్ ఇచ్చేదానికి వచ్చాం. అయితే అక్కడ స్థానికులు అధికారులు పోలీసులు ఇక్కడ తెచ్చి మాకు కార్లు ఎక్కించుకొచ్చి చిన్న చిన్న బిడ్డలు తీసుకువచ్చి మీకు 100 మంది పైగా వస్తే ఇక్కడ తీసుకొచ్చి ధర్నా చేయకులు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ వదిలేయడం జరిగింది. గత 3 రోజులుగా మేము ఇక్కడ సీఎం క్యాంపస్ ఎదుటగానే తిరుగుతూ ఉన్నాం. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం ఇది విధంగానే కొనసాగిస్తుంటాం. ఈ ఎస్టీల తరపున నక్కలవాళ్ళ తరపున మాకు న్యాయం జరగాలని మేము సీఎం దృష్టిలో తీసుకెళ్లాలని మరీ మరీ ప్రయత్నిస్తున్నాం. మా సంఘ నాయకుల తరపు నుంచి మా పేద ప్రజల తరపు నుంచి మా తరపు నుంచి అందరూ ఇప్పుడైనా మేలుకొని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని ప్రజలు అందరు ప్రజలకి మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.